Setty Jewelers, International Quality Gold and Diamonds, Main Road, Jagareddigudem. Namaskaram, City News ku swagatham, munduga mukhyam sir. Jagareddigudem Rajarajeshwari Theater lo Arugu Road lo cinema vijayochuvaru. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆర్యాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని అసూరోపేట రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తుగా తరలివచ్చారు. వెండి పూలు పడకలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆవు పాలతో బ్రాహ్మణంలోని నాగేంద్రుడికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం పండితులు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు. ముచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం తాలూకా సంఘం ఎన్నికలు ఆదివారం ఉదయం జిల్లా అడ్వకేట్ కమిటీ చైర్మన్ పి గోవిందరాజు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా నెక్కండి వెంకట్రావు, జంగారెడ్డిగూడెం ఉపాధ్యక్షుడిగా ఐనవల్లి సుబ్బారావు, కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం ఉపాధ్యక్షుడిగా ఐనవల్లి సుబ్బారావు, ఆకుల సూర్యనారాయణ, కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎన్ సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా కేసీవి త్రిమూర్తులు రెడ్డి, జి జోగినాథం, కోశాధికారిగా జంగారెడ్డిగూడెం ఉద్యానవన శాఖ అధికారి వేదనాయకం ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం 4వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా మంగళవారం 5వ వార్డులో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగులకు 4,000 రూపాయలు టీడీపీ కార్యకర్తల చేతుల మీదుగా అందజేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి జరుగుతూ ఉంది. మరి గతంలో జనచైతన్య యాత్రల సందర్భంగా కూడా దాదాపుగా 2,000 పైనే సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. సమయానుభవం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని దృష్ట్యా మళ్ళీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 15 రోజులు గడువు ఇచ్చారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ 1వ వార్డు నుంచి 20వ వార్డు వరకు కూడా 15 రోజుల సభ్యత్వ నమోదు చేసుకోమని చెప్పడం జరిగింది. 3వ వార్డులో జరిగింది. 3వ వార్డులో దాదాపుగా మరి 2,000 మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు. దాదాపుగా 4,000 పూర్తయినాయండి. పూర్తవలసి ఉంది 4,000. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నమోదు అంటే మామూలు ఇష్టం కాదండి. ఎందుకంటే మన తెలుగువాడు పెట్టాడు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డుని హాస్పిటల్స్లో ఉపయోగించినటువంటి వాళ్ళు, అలాగే ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ వచ్చినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లు అయితే 50,000 రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మరి మీరు కూడా వచ్చి 10 మందికి తెలియపరచాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రన్న బీమా పథకం చేసాం సరిపోద్ది అనుకుంటున్నారండి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్నట్టయితే మీకు దాదాపు 7 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సడన్గా యాక్సిడెంట్లు అయితే వస్తుందని కూడా సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. అలాగే ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదుని, అలాగే ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ ఏరియాలో వచ్చి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి సభ్యత నమోదు చేస్తూ ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, మదిపాటి నాగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, కాసాని ప్రసాద్, షేక్ యాకూబ్, మేకల శ్రీనివాస్, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం జరుగుతూ ఉంది. మరి సభ్యత్వానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కావాలి, మాకు మరి ప్రతి ఒక్కరు కోరడం జరుగుతూ ఉంది. మరి అలాగే రేపు 5వ వార్డులోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతాం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే 12 గంటల నుంచి 4 గంటల వరకు మన 5వ వార్డులో ఉన్నటువంటి గౌడ కమ్యూనిటీ హాల్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం ఇంకా ఎవరన్నా ఒకవేళ పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వస్తే మరి మన ఎస్సీపేటలో కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 5వ వార్డులో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,
అన్న నందమూరి తారక అభిమానులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందే. పేరు పేరున కోరి ఏపీ ఆటో అండ్ ట్రాలీ ఆటో డ్రైవర్స్ యూనియన్ సమావేశం జంగారెడ్డిగూడెం సిఐటియు కార్యాలయం జంగారెడ్డిగూడెం డివిజన్ ఆటో యూనియన్ సిఐటియు అనుబంధ యూనియన్ ప్రెసిడెంట్ చావా గంగాధర్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వేతాల శ్రీనివాస్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలంలో ఆటో డ్రైవర్లకు సిఐటియు తరఫున ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్సులు ఇస్తున్నామన్నారు. ఈ మధ్య కాలంలో జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఆటో డ్రైవర్లందరికీ సమావేశం సిఐటియు ద్వారా ఏర్పాటు చేశామని, ఆ సమావేశంలో ఆర్టీఓ అధికారులు దళారీ వ్యవస్థ లేదని, ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా లైసెన్సులు పెట్టుకోవచ్చని, అర్హత కలిగిన ఆటో డ్రైవర్లకు అందరికీ ప్రభుత్వం ఏ విధమైన నిర్బంధం లేకుండా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ సెక్రటరీ శుక్లబోయిన రాంబాబు, డివైఎఫ్ఐ డివిజన్ నాయకులు వంగ గోపి, ఏపీ ఆటో అండ్ ట్రాలీ యూనియన్ ప్రెసిడెంట్ ఆశీర్వాదం పాల్గొన్నారు. ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సిఐటి ఆఫీసులో లెర్నింగ్ లైసెన్స్ అంటే ఎల్ఎల్ఆర్లు ఇవ్వబడతా ఉంది. గత కొద్ది రోజుల క్రితం రోటరీ కమ్యూనిటీ హాల్లో ఆటో కార్మికులలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ అధికారులు ఇచ్చిన హామీల మేరకు ఎవరైతే ఆటో వర్కర్స్గా ఉన్నారో, ఆటో యూనియన్ నాయకులుగా ఉన్నారో, వాళ్ళందరూ వర్కర్స్ అందరికి కూడా లైసెన్సులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ అయితే డబ్బులు ఖర్చు అవుతాయో దాని ప్రకారం చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సుమారు 200 మంది ఇందులో అప్లికేషన్ చేయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 30 మందికి లెర్నింగ్ లైసెన్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆటో కార్మికులందరూ కూడా ఈ రోజు నుంచి ఎవరో కూడా బ్రోకర్ల దగ్గరికి వెళ్ళనవసిన అవసరం లేదు, నేరుగా సిఐటి ఆఫీసు వద్దకు వచ్చి సిఐటి ఆఫీసులో మీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంతైతే చలానా కట్టాల్సి ఉందో ఆ డబ్బులు కట్టి నేరుగా లైసెన్సు పొందవచ్చు. అది దానికి గాను పూర్తి బాధ్యత సిఐటు ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ బాధ్యత వహిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో గీతాస్ రెడీమేడ్ షోరూం ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మండవల్లి సోంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి షాప్ ని ప్రారంభించగా జెట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబులు క్యాష్ కౌంటర్ ను ప్రారంభించి మొదటి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అతి తక్కువ ధరల్లో అత్యంత క్వాలిటీతో బట్టలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ షాపును ఏర్పాటు చేశామన్నారు. రానున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు నవంబర్ నెల మొత్తం 834 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, దీనివల్ల ప్రభుత్వానికి 1,25,72,810 రూపాయల ఆదాయం వచ్చిందని చింతలపూడి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. సోమవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు అయిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 205 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, దీనివల్ల ప్రభుత్వానికి 33,12,763 రూపాయలు మాత్రమే వచ్చిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గిపోయినట్లు చెప్పారు. తనఖాలు, చెల్లు రసీదులు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజుకు 30 డాక్యుమెంట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవని, ప్రస్తుతం వాటి సంఖ్య పడిపోయిందని ఆయన చెప్పారు. రద్దు కాక మునుపండి ఆ నెలలో 834 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయండి. రద్దు అయిన తర్వాత ఈ నెలలో 205 డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినాయి. ఈ నెలలో 1,25,72,810 ఆదాయం వచ్చింది గవర్నమెంట్ రెవెన్యూ. ఈ నెలలో వచ్చేసరికి 33,19,763 రూపాయలు వచ్చింది. చాలా వ్యత్యాసం. ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని సాలిపేటలో శ్రీ సాయి మాధవి టవర్స్ నందు సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 నిరుపేదలు, వితంతువులు, వికలాంగులు, అనాథలకు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున 16,000 రూపాయలు అందజేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 5 300 రూపాయల చొప్పున 1,500 రూపాయలు, అదేవిధంగా ఇతర గ్రామాల నుండి వచ్చిన 10 పింఛన్తో పాటు అదనంగా ప్రయాణపు ఖర్చుల నిమిత్తం 50 చొప్పున 500 రూపాయలు అందజేశారు. ప్రస్తుతం 500-1,000 రూపాయల నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించి దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు ఇబ్బంది కలగకుండా పింఛన్ల కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ఉమర్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్షి సాయిబుద్దీన్, దాతా సాహెబ్ పాల్గొని సహకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే. సొగసైన ఆభరణాలు, సొంబైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. సిటీ బ్రాడ్బ్యాండ్ జంగారెడ్డి పట్టణ కస్టమర్లకు శుభవార్త. దసరా మరియు దీపావళి సందర్భంగా సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న సువర్ణ అవకాశం. కేవలం 3,500 రూపాయల చెల్లింపుతో 2 MBPS స్పీడ్ తో 30 GB 6 నెలల ఇంటర్నెట్ ఇన్స్టాలేషన్ చార్జెస్ మరియు వైఫై రూటర్ ని ఉచితంగా పొందండి. మరియు 5,000 రూపాయల చెల్లింపుతో 4 MBPS స్పీడ్ తో 40 GB 6 నెలల ఇంటర్నెట్ ఇన్స్టాలేషన్ చార్జెస్ మరియు వైఫై రూటర్ ని ఉచితంగా పొందండి. మరిన్ని వివరాలు, ప్యాకేజీల కొరకు సంప్రదించండి సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9849484998, ఫోన్ నంబర్ 08812123922. జంగారెడ్డిగూడెం శ్రీ రాజరాజేశ్వరి థియేటర్ వద్ద ఇటీవల విడుదలై విజయం సాధించిన అరకు రోడ్డులో చిత్రం విజయోత్సవ సభను ఆ థియేటర్ వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన బేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వాసుదేవ్ జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందినవాడు కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడడంతో ఆదివారం జంగారెడ్డిగూడెం శ్రీ రాజరాజేశ్వరి థియేటర్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ MD పాలపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రాంతం నుండి ఇంత ప్రతిభావంతులైన డైరెక్టర్లు, నిర్మాతలు రావడం ఆనందాన్ని కలిగించిందని, ఇంత భారీ చిత్రాన్ని మన ప్రాంత వాసులు నిర్మించడం కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ చిత్రం విజయవంతం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, దర్శకుడు వాసుదేవ్ కు మంచి భవిష్యత్తు ఉందని, ఈ నిర్మాతలు కూడా ముందు ముందు మరింత పెద్ద చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. ఈ చిత్ర విజయం JRG ప్రజలందరిది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు విజ్ఞప్తి అండి, ఈ రోజున అరకు రోడ్లు అనే మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ రోజున కేక్ కట్ చేసి ప్రజలందరికీ కూడా, ఆ యూనిట్ మొత్తం అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రాంతం నుంచి ఒక డైరెక్టర్గా ఎదిగి ఈ రోజున 15 సంవత్సరాల కృషి చేసి ఈరోజు ఇండివిజువల్గా అతను ఒక సినిమాని నిర్మించి ఈ రోజున అరకు రోడ్లు అనే సినిమాని నిర్మించడం, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాకి నిర్మాతలు కూడా మన ఊరు వారే అవ్వడం, 90% మన జంగారెడ్డి మరియు పరిసర ప్రాంతం వారు అవడం, అందులోనూ బచ్చు రామ్మోహన్ రావు గారు కానీ, మేకా సింహాద్రి గారు కానీ, మరియు అనేక మంది మన ప్రాంతం వాళ్ళు కొన్ని పేర్లు బయటికి చెప్పిన వారు కూడా కానీ కలిసి 190% ఈ సినిమాని నిర్మాతలుగా ఉండడం అనేది నిజంగా ఈ ప్రాంతం గొప్పగా చెప్పుకోవాలి. అందులో ఈ సినిమా విజయవంతం అవడం ఇంకా గొప్ప విషయం. చిన్న సినిమాలు నిర్మించి సక్సెస్ అవ్వచ్చు అని నిరూపణగా ఈ సినిమా నిలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున ఈ సినిమా ప్రతి చోట కూడా ఏ చిన్న యూత్ కానీ, కుటుంబ సభ్యులు కానీ, మహిళలు కూడా ఈ సినిమా చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటూ కుటుంబ కథా చిత్రంగా ఉన్నదని చెప్పడం, చాలా చిన్న సినిమా ఈ మాత్రం విజయం సాధించడం చాలా గొప్ప విషయం. అందులోనూ ఇప్పుడు నోట్లు దొరకని సమయంలో కూడా ఈ సినిమాకి తగ్గట్టుగా ఆదరణ ఉందని, కలెక్షన్స్ బాగున్నాయని, ఈ యొక్క విజయంతో వారు మరింత ముందుకెళ్ళి మరిన్ని సినిమాలు నిర్మించాలని, మన యొక్క జంగారెడ్డి ప్రాంత యొక్క ప్రతిభను ఇక్కడ కూడా ప్రతిభావంతులు ఉన్నారని తెలియ చాటి చెప్పాలని కోరుతూ ఈ వాసుకి మరియు నిర్మాతలకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని చింతలపూడి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు జానకి రెడ్డి అన్నారు.
సోమవారం ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజల వినియోగానికి సరిపడా చిల్లర నోట్ల కొరత ఎక్కువగా ఉండడంతో బ్యాంకుల వద్ద ప్రజలు పడితాపులు పడుతున్నారన్నారు. ఇప్పటికే సుమారు 76 మంది బ్యాంకుల వద్ద నగదు కోసం వచ్చిన వారు మృతి చెందడం జరిగిందని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 100, 50 రూపాయల నోట్లు విరివిగా అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే వంశపారి పరిహంగా వస్తున్న బంగారానికి లెక్కలు చెప్పాలనే నిర్ణయం పట్ల మహిళల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని పథకాలు చాలా గొప్పగా ఉన్నప్పటికీ కొన్ని పథకాల వల్ల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోనూ పట్టణంలోనూ ఖాళీగా ఉన్న ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే నిరుపేదలకు ఇళ్ల స్థలాల కొరకు పంచిపెట్టాలని, లేని పక్షంలో సిపిఐ నాయకులు ఆ భూముల్లో ఎర్ర జెండాలు పాతి పేదలకు పంచి పెడతామని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. సోమవారం పట్టణంలో పేదలు భారీ ర్యాలీ, ఆర్టీఓ కార్యాలయం ముట్టడి, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్ మాట్లాడుతూ నిరుపేదలకు భూములు, ఇళ్ల స్థలాలు పంచిపెట్టిన చరిత్ర సిపిఐకి ఉందని అన్నారు. జిల్లాలోనూ పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని జీలుగుమెల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురంలో అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంచిపెట్టామన్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధుల్ని సిమెంట్ రోడ్లకు ఉపయోగించడం దుర్వినియోగమే అని డేగా తెలిపారు. ఈరోజు వందలాది మంది పేదలు జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాల్లో అవుట్కట్స్లో ఉన్నవాళ్ళు ఇళ్ళు కావాలని, లేదా ఒక 40 గజాలు ఇళ్ల స్థలాలు కావాలని జంగారెడ్డిగూడెం పురవీధుల్లో ప్రదర్శన చేసి వాళ్ళ సమస్యని ఆర్డీఓ గారికి చెప్పుకోవడానికి వచ్చారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తి అయింది. ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పింది ఏమంటే, గతంలోలా మేము చిన్న చిన్న అగ్గిపెట్టెలు లాంటి ఇళ్ళు కాకుండా 150,000 రూపాయలు పెట్టి కొద్దిగా విశాలమైన ఇళ్ళు కట్టిస్తాం, ఇళ్ళు కట్టించడంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా పేదవారికి ఇస్తాం, అట్లాగే పాత కట్టిన ఇళ్ళుంటే వాటిని రిపేర్ చేసుకోవడానికి ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరి ముందు పెట్టి ఇవన్నీ మేము చేసి పెడతాం పేదవర్గాలకని హామీ ఇచ్చారు. కానీ ఇవాళ ఏం చేస్తా ఉన్నారంటే, సంవత్సరం క్రితం మేము అన్ని మున్సిపల్ టౌన్స్లోనూ ఒకసారి సర్వేకి ప్రయత్నం చేసాం. ఎవరో నిజంగా పేదవారు, ఇళ్ల స్థలాలు లేని వారు ఎవరు, ఇబ్బంది పడుతున్న వారు ఎవరు అని చెప్పేసి సర్వే చేస్తే తెలుగుదేశం కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ చెప్పింది ఏమంటే, మేము ఇళ్ల స్థలాలకు సంబంధించి లేని వాళ్ళ లిస్టు మొత్తం మేము తయారు చేసాం అన్ని మున్సిపాలిటీల్లోనూ 13 జిల్లాల్లోనూ. దానికి సంబంధించి మేము ఆన్లైన్లో పెట్టాం కాబట్టి స్థలాలు ఇవ్వడం ప్రారంభం చేస్తాం. మీరు కొద్దిగా ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా సమయం ఇస్తే అన్ని పనులు సక్రమంగా చేస్తామని చెప్పి చెప్పారు. కానీ చెప్పి కూడా సంవత్సరం దాటింది, ఇప్పటికీ ఒక పేదవాడికి కూడా ఒక్క 40 గజాల స్థలాన్ని ఇవ్వని పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. అందులో పశ్చిమ గోదావరి, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఏమంటే, మాకు అధికారం ఉన్నా లేకపోయినా మీకు అధికారం ఉంది, మీరు ప్రజలకు ఇవాళ మంచి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మంచి చేయండి. పడున్న ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ లిస్ట్ అంతా తీసుకుంటాం, ఎర్ర జెండాలు పోస్తాం, పేద వర్గాలకు మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి కావలసిన నిర్వహిస్తామని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. సిపిఐ మండల కమిటీ కార్యదర్శి బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ, పట్టణంలో 20 వార్డుల్లో, మండలంలో 20 పంచాయతీల్లో అనేక మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక 3 సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే ప్రభుత్వ స్థలాల్లో సిపిఐ పార్టీ నాయకత్వంలో పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండలంలోని నిర్వాసితులు, జంగారెడ్డిగూడెంకు చెందిన పగటి వేషగాళ్ల సంఘం, బుడగ జంగాల సంఘం, హిజ్రాల సంఘం, దళిత హక్కుల పోరాట సమితి, ఆటో వర్కర్స్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని ఊర్లో ఇళ్ళు స్థలాలు ఇస్తున్నారు మాకంటే, మా ఇంట్లో ఉన్న నీళ్ళ కడ గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు, ఓట్లకి ఇంటి ముందరకు వచ్చి ఓట్లు వేయించుకుంటారు, 1 రూపాయి కూడా మేము తీసుకోము, అందరికి అద్దెకిస్తలేదు మాకు ఉన్న ఇళ్ళు. ఒక ఇంట్లో 10 మంది ఉంటున్నాము, చాలా కష్టంగా ఉంటుంది. మీరు రోడ్డు మీద పడుతున్నాము, మీరు రోడ్డు మీద పడుతుంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మీరు కూడా మమ్మల్ని దయచేసి మాకు ఈ పార్టీ వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరు. జంగారెడ్డిగూడెం రాజరాజేశ్వరి థియేటర్లో అరుగు రోడ్డులో సినిమా విజయోత్సవాలు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన